ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నిర్మూలన చేశావు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉండదు, పబ్లిసిటీ కోసం, ఆయన ప్రచారం కోసం, ఇట్లాంటి దీక్షల కోసం ధనాన్ని, ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం అంటే ఇదే నిదర్శనం. 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ఏ రోజు ఢిల్లీ పోయి మోడీ గారిని ప్రశ్నించలా. ఢిల్లీ పోయినప్పుడల్లా ఆయన సీట్లు పెంచాలి, ఇంకోటి చేయాలి, మంత్రి పదవులు ఇవ్వాలి, వీటి మీద మాట్లాడుకున్నారు. కానీ అసెంబ్లీ సీట్లు పెంచే కార్యక్రమం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో ఉపయోగపడే ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలోని ప్రధాన అంశాలైనటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కానీ, కడపలో కానీ, పోర్టు నిర్మాణ విషయంలో కానీ, ఏ విషయం కూడా ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి నువ్వు మళ్ళా కేవలం ప్రజల్ని మభ్యపెట్టే కోసం, ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా 4.5 సంవత్సరం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు చేయడం జరిగింది. ఢిల్లీలో కూడా సుమారుగా ఇప్పటికి 3 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ని చేశాం కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని గ్రహించారు కాబట్టి నువ్వు వాళ్ళని మళ్ళా మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజల డబ్బుతోటి ఎయిర్ కండిషన్లో పెట్టుకుని డ్రామాలేసే కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది నీ పాలనలో. దానికి నిదర్శనం ఈ నెల 3వ తారీఖున ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు పవర్ కార్పొరేషన్ కి డ్యూస్ కట్టాలి 2971 కోటికి గాను 2219 కోట్లు ఇమీడియట్ గా కట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో కరెంటు పంపిణీ కార్యక్రమం నిలిపేయాల్సి వస్తుందని చెప్పి లెటర్ రాసి మళ్ళా 3వ తారీఖు ఇంకొక రిమైండర్ లెటర్ రాస్తే బాకీలు కట్టకుండా సొమ్మును మొత్తం ఇట్లా ప్రచారాలకి, ప్రైవేట్ విమానాలకి, ప్రజా అవసరాలకు అవసరం ఏదైతే అవసరం ఉంటాయో వాటికి పే చేయకుండా ఇప్పుడు మళ్ళా వీళ్ళ డ్యూస్ పే చేయడం కోసం కొత్త డ్రామా, మళ్ళా బాండ్స్ ఇష్యూ చేస్తున్నారంట. 2000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు దేనికి? ఈ పవర్ ఛార్జెస్, ఎన్టీపీసీ వాళ్ళకి డబ్బులు కట్టడం కోసం, పవర్ ఛార్జెస్ పే చేయడం కోసం బాండ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళా ఎవరు పే చేయాలి? ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మళ్ళా బాండ్స్ రీడీమ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా, దానికి మళ్ళా 2000 నుంచి 5000 కోట్ల వరకు, అంటే ముందు 2000 కోట్లు కానీ ఈరోజు రిలీజ్ చేశారు. మళ్ళా అవసరమైతే గ్రీన్ షూ దీని కింద 3000 కోట్లు కూడా, ఓవర్స్ కప్ అయితే ఇంకో 3000 కోట్లు వసూలు చేసి మొత్తం 5000 కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు క్యాపిటల్ బాండ్స్. మళ్ళా ఈ భారం అంతా కూడా ప్రజల మీదే. నువ్వు రాష్ట్రాన్ని అన్ని విధాలా బస్సు పట్టించే కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా విఫలమయ్యి అంతా దోపిడీ వ్యవస్థలను చేసి సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రజల కష్టార్జితమైన పన్నులు చెల్లించిన సొమ్ముని నీ ప్రచారం కోసం, నీ ప్రత్యేక విమానాల టూర్ల కోసం, మీ పార్టీ ప్రచారం కోసం, ఎందుకంటే ఇప్పుడు పసుపు కుంకుమ ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు, అన్ని పార్టీ కార్యక్రమాలే, వాటికి కూడా ప్రజాధనమే, ప్రభుత్వ డబ్బే ఖర్చు పెడుతున్నారు. దాన్ని కూడా పార్టీకే వాడుకునే కార్యక్రమమే. ప్రజలకు ఏం చేసినా పార్టీకి మేలు కోసమే, పచ్చకొల్లలో మేలు కోసమే, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే. ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆఖరి కరెంటు ఛార్జీలు కట్టే పని కట్టలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికోసం బాండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి. మళ్ళా గత 4 ఏళ్లలో ఇప్పుడు సుమారుగా 3 సార్లు విద్యుత్ ఛార్జీస్ పెంచారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2004 నుంచి 2009 వరకు ఏ రోజు కూడా 1 రూపాయి విద్యుత్ ఛార్జెస్ పెంచల. మళ్ళా రైతులకు 7 గంటల నిర్విరామంగా కరెంట్ సప్లై చేస్తున్నాం అంటున్నారు. రాష్ట్రం పవర్ సప్లైలో సెల్ఫ్ సఫిషియెంట్ గా వచ్చేసింది, కరెంట్ ప్రొడక్షన్ బాగుంది మంది అన్నారు.
మరి ఎందుకు ఈరోజు ఇన్ని కోట్ల బాకీలు పడే కార్యక్రమం వచ్చింది? మళ్ళా మీ వాళ్ళకు దోచిపెట్టడం కోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేశారు. 2002 ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనుక్కునే కార్యక్రమం. ఇన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడ 7 గంటలు పవర్ సప్లై ఇచ్చిన దాఖలాలు లేవు. అవసరం లేకున్నా కూడా, పవర్ సప్లై సఫిషియెంట్గా ఉన్నా కూడా సుమారుగా 4 రూపాయల నుంచి 6 రూపాయల దాకా పెట్టి 21 కోట్ల రూపాయలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 2017 పచ్చింది ఆ పవర్ పర్చేజ్ చేసుకున్న పవర్ ప్రాజెక్టులు కూడా, ఒకటి తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించింది, ఇంకోటి కూడా ఆ పార్టీ నాయకుడికి సంబంధించి, ఆ పార్టీ రాజకీయ నాయకుడికి సంబంధించిన 2 పవర్ ప్రాజెక్టులు. ఒకటి 4 రూపాయలు 25 పైసలకి చేశారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఒకటి సుమారుగా 6 రూపాయలకి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు దోచిపెట్టేదానికే, ఏదైనా పార్టీ వాళ్ళు దోచుకోవడానికి, పార్టీలు దోచుకోవడానికి. రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంటే ఆర్థికంగా, మళ్ళా లోన్లు ప్రపంచ బ్యాంకు లోన్లు అయితే ఏ అయితే ఈరోజు 2,50,000 కోట్ల లోన్లు ఉన్నాయి. మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేవలం 90,000 కోట్ల రూపాయల లోన్లు ఉంటే ఈరోజు 2,50,000కు తీసుకెళ్లారు. అంటే సుమారుగా పర్ హెడ్ 150,000 రాష్ట్ర ప్రజలపై రుణభారం ఉంది. ఏమైపోయింది ఈ డబ్బంతా? పోనీ ఏదన్నా కార్యక్రమం జరిగిందా? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? రాజధాని నిర్మాణం చేస్తున్నారంటే దానికి మళ్ళా బాండ్స్, దానికి మళ్ళా బాండ్స్ ఇష్యూ చేశారు. అది మళ్ళా సుమారు ఒక 40,000 50,000 కోట్లు అది బాండ్స్ వస్తాయి. అన్నీ కలిపితే సుమారుగా 3,00,000 కోట్లు అప్పు. ఇది మీరు 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి. మీరు చెప్పే అభివృద్ధి అప్పుల్లో ఉంది, మళ్ళా మీరు చెప్పే అభివృద్ధి మీ పార్టీ నాయకుల్లో ఉంది. ఆర్థికంగా మీరు దోచుకున్న డబ్బు ఎట్లాంటి ఎసెన్షియల్ పేమెంట్స్ అన్ని ఆపేసి ప్రభుత్వం ఊరక వ్యర్థం చేసి ప్రచారాల కార్యక్రమాలకి వీటన్నికీ పేమెంట్లు చేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మళ్ళా సిఏజీ రిపోర్ట్ వాళ్ళు ఈ లేటెస్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు, ఇప్పుడు మళ్ళా కాంట్రాక్టర్లకు పేమెంట్స్ పూర్తి స్థాయిలో బిల్స్ సబ్మిట్ చేయకుండానే పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే సిఏజీ రిపోర్ట్స్లో మెన్షన్ చేశారు. ఎందుకంటే మళ్ళా దాంట్లో కమిషన్, కాంట్రాక్టర్లకు పేమెంట్స్ రిలీజ్ చేస్తే దాంట్లో మళ్ళా కమిషన్లు చేసుకొని మళ్ళా ఎలక్షన్లో ఆ డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయడం కోసం, దోపిడీ చేసిన డబ్బుతో ఓట్లు కొనేదానికి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందంటే దానికి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన, దోపిడీ పాలన. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే కార్యక్రమం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్పే కార్యక్రమం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల పథకాల ద్వారా కానివ్వండి, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. అదే కాదు, ఈరోజు ప్రత్యేక హోదా కోసం నువ్వు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మోసం చేసే కార్యక్రమం మళ్ళా చేసి ప్రజలను మరొకసారి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా పార్టీ అధ్యక్షుడు ముందే చెప్పడం జరిగింది, ఏ రోజైతే నీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి నీకు సిన్సియారిటీ ఉండుంటే మేము పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి ఆ పోరాటంలో చివరి భాగంగా 5 పార్లమెంటు సభ్యులు మేము రాజీనామా చేసినప్పుడు మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే మీరు కూడా రాజీనామా చేస్తుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దాంట్లో ఇప్పటికీ 100% మనం విజయం సాధించి ఉండేవాళ్ళు. ఆ రోజు మీరు పదవుల్లో ఒక్క రోజు కూడా పదవులు పెట్టడానికి మీరు కానీ మీ పార్లమెంటు సభ్యులు కానీ సిద్ధంగా లేరు. లేకుండా మళ్ళా ఇప్పుడు గత 3-4 నెలల నుంచి ఈ డ్రామాలు కేవలం ఓట్ల కోసం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మేరకు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా, ఎవరు కేంద్రంలో అధికారంలో గవర్నమెంట్ ఫామ్ చేసినా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునే విధంగా మనం వాళ్ళకి మద్దతు ఇచ్చే కార్యక్రమం తెలుపుతాం ఎలక్షన్ల తర్వాత అని చెప్పి మేము మా పార్టీ అధ్యక్షుడు లోగడు కూడా చెప్పాడు. అదేవిధంగా ప్రజలందరూ ఆ విధంగా ఆశించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
ఓకేమ్మా. ఎట్లా ఇవన్నీ ఆయన ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం వాడుకొని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాడు. ఉద్యోగస్తులు ఏముంది, ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు పోలవరం ప్రాజెక్టుకి ప్రజలను తీసుకెళ్తున్నారు? ఎవరిని, దేనికి? కేవలం ప్రచారం కోసమే కదా ఆర్టీసీ బస్సులు వేసి తీసుకెళ్తున్నారు. ఇదే మేము చెప్పేది, ప్రచారాలకి నీ ప్రాపకాండ కోసం రాష్ట్ర ప్రజల ఖజానాని కొల్లగొట్టే కార్యక్రమం చేశావు 4.5 సంవత్సరం. ఇప్పటికీ అదే కార్యక్రమం చేస్తున్నాం, రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందరినీ ప్రడవ పెట్టే కార్యక్రమే. ఎంప్లాయీస్ కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, నేను కష్టపడుతున్నానని చెప్పే దాంట్లో బిల్డప్ ఈటింగ్ కోసం వాళ్ళందరినీ కూడా ప్రత్యేక హోదా కోసం తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మేము కూడా దీక్షలు చేశామండి ఢిల్లీలో, ప్రత్యేక రైలు వేసుకొని పోయామండి మేము కూడా. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు చందాలేసుకొని రైలు ఛార్జెస్ కట్టి ఢిల్లీకి పోయి దీక్ష చేశామండి. ఏం మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ మాత్రం మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు మీ సొంత డబ్బుతో రైలు వేసుకొని పోలేరా? ఎందుకు అధికార సంబంధ దుర్వినియోగం చేస్తున్నారు? అక్కడే మీకు చిత్తశుద్ధి లేదు. మీరు చేసే పని కేవలం డ్రామా కోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఇది ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేము చిత్తశుద్ధితో పోరాటం చేశాము 4.5 సంవత్సరం కాబట్టి మా సొంత వ్యయప్రసాలకు వచ్చి మా కార్యకర్తల రక్తం వచ్చిన డబ్బుతోటి మేము ట్రైన్ వేసుకొని పోయాము, బస్సులు వేసుకొని పోయాము, ఢిల్లీలో పోరాటం చేశాం. ప్రజాధనంతో పోయి పోరాటం చేయాల్సిన అవసరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమేముందండి? ఎందుకు 4.5 సంవత్సరం నువ్వు అధికారంలో ఉండి ప్రశ్నించలేకపోయావు? ఏ ఒక్కరోజున అడిగారా ఆయన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని? మోడీ గారే చెప్పావు కదా పార్లమెంట్ సాక్షిగా. నువ్వు ఏ రోజు అడిగావు నన్ను ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ చాలని నువ్వు ఒప్పుకున్నావు కదా అని మోడీ గారే అడిగారు కదా. ఆ రోజు ఎందుకు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో సమాధానం చెప్పలేదు? ఇవన్నీ డ్రామాలు. వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం డ్రామాలు వేసే కార్యక్రమే కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఏమన్నా మా ఆయన్ని అడిగిపోయి మాకేం తెలుసు, చూడలేదు, చూస్తా, తప్పకుండా చూస్తా. మంచిదేనేమ్మా, ఆయన కూడా లేఖ రాశారంటే మంచిదే. అందరూ ఏమి రాశారో డీటెయిల్స్ నాకు తెలియదమ్మా, చూసి నాకు కావాలంటే దాని మీద కామెంట్స్ ఏమైనా చెప్తాను. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వాడపం వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వస్తున్నారు, మంచిదే. కానీ వాళ్ళు చేసిన తప్పిదం పుణ్యమే కదా ఈరోజు రాష్ట్రంలో మనం పోరాటం చేస్తాం. ఆ రోజు వాళ్ళు బిల్లులో పొందుపరుచుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నా ఇవ్వాలి అని పొందుపరుచుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా. ఇప్పుడు మళ్ళా వాళ్ళు మళ్ళా ముందుకొచ్చి ఇస్తామంటున్నారు. వాళ్ళు చేసిన పాపానికి మనం ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలందరం అనుభవిస్తున్నాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.